ఎల్బీనగర్ బ్యాంక్ కాలనీలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు లింగోజిగూడ కార్పొరేటర్ ముద్దబోయిన శ్రీనివాసరావు. ఆయన మాట్లాడుతూ క్రీస్తు ఒక దైవశక్తి అని, పరుల కోసం రక్తం చిందించాడని కొనియాడారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు బట్టలు పంపిణీ చేశారు. మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దల గౌరవనీయులు మా అన్న పాస్టర్ శిఖామణి గారు, గౌరవనీయులు ఆర్తర్ నాయుడన్న గారికి, చైర్పర్సన్ క్రిస్టియన్ అసోసియేషన్ యువనాథ్ గారికి, ప్రెసిడెంట్ ప్రసాద్ రావు గారికి, సలమన్ గారికి, సామ్యూల్ గారికి, మిగతా పాస్టర్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటున్నాను. అందరికీ సెమీ మెరీ క్రిస్మస్. ఈరోజు మరి గత సంవత్సరం కూడా మీ అందరికీ నేను సెమీ క్రిస్మస్ సందర్భంగా మీకు అందరికీ వచ్చి కలిసి వెళ్ళటం జరిగింది. ఈ సంవత్సరము మన చర్చలన్నిటికీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి అందరికీ 14వ తారీఖున మొన్ననే మాకు మీటింగ్ పెట్టి జిహెచ్ఎంసీలో మాకు చెప్పడం జరిగింది. 14వ తారీఖు అందరికీ మన ప్రభుత్వం తరఫున అందరికీ బట్టలు డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మేము 14వ తారీఖు తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చే బట్టలు ఏవైతే ఉన్నాయో తప్పకోకుండా మేము మన పాస్టర్ గారి అందరి ఆధ్వర్యంలో 14వ తారీఖు టైం పెట్టుకొని మీ దగ్గర వచ్చి డిస్ప్యూట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు 18వ తారీఖున అశోక ఫంక్షన్ హాల్ సీఎం రోడ్లో, మరి ఇదే ఎల్బీనగర్ టు సర్వనగర్ రోడ్లో మనకు సీఎం రోడ్లో అశోక ఫంక్షన్ హాల్లో అందరికీ ప్రభుత్వం తరఫున మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మనకు అందరికీ మన లింగోజిగూడ డివిజన్లో ఉన్నటువంటి మొత్తం దాదాపు